ఈరోజు ఈ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ కోసం చెప్తున్నానండి. దీన్ని పోస్ట్ ఆఫీస్లో టీడి డిపాజిట్ అకౌంట్ అని కూడా అంటారు, అంటే టైం డిపాజిట్ అకౌంట్ అన్నమాట. ఇందులో మీరు 10,000, 20,000, 100,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు ఇలా లంప్సమ్ అమౌంట్ మీ దగ్గర ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ టైంకి ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు, లాంటి విషయాలను అయితే చెప్తానండి. ముందుగా ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు మినిమం 1,000 రూపీస్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మల్టిపుల్స్ ఆఫ్ 100 లో అండి. అంటే మీరు సెంటిమెంటల్ గా 1,001 రూపాయి, 10,001 రూపాయి ఇలా డిపాజిట్ చేయడం కుదరదండి. మీరు చేసే డిపాజిట్ ఏదైనా సరే ఎలా ఉండాలి అంటే 1,100, 1,200, 10,100 ఇలా లాస్ట్ లో 2 జీరోస్ ఉండేలా మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ లో మాక్సిమం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు అంటే దానికి ఎటువంటి లిమిట్ లేదండి. ఇందులో మాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు. అలాగే ఈ ఎఫ్డి స్కీమ్ లో మీరు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు కూడా మీరు డిపాజిట్ చేయొచ్చు. జనరల్ గా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్స్ లో చూస్తే కనుక మనకి డేస్ లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్ లో అయితే గనక మీరు ఇయర్లీ బేసిస్ లోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ లో ఇంట్రెస్ట్ ని క్వార్టర్లీ బేసిస్ లో క్యాల్కులేట్ చేసి యాన్యువల్ బేసిస్ లో పే చేస్తారండి. ఆ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీకు అమౌంట్ రిక్వైర్మెంట్ లేదని మెచ్యూరిటీ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసుకోకుండా మీ ఎఫ్డి అకౌంట్ లో మనీ ఉంచినా మీకు ఎటువంటి అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా పోస్ట్ ఆఫీస్ పే చేయదు. ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ 1 జనవరి 2023 నుంచి 31 మార్చ్ 2023 ఎలా ఉన్నాయంటే 1 ఇయర్ కి 6.6%, 2 ఇయర్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6.8%, అదే 3 ఇయర్స్ కి మీరు ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేస్తే 6.9%, 5 ఇయర్స్ కి 7% వరకు ఆఫర్ చేస్తుందండి. అలాగే మీరు ఎఫ్డిని ఒక 5 ఇయర్స్ కి చేస్తే గనక దాని మీద మీరు అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మీరు మినహాయింపు పొందే ఛాన్స్ అయితే ఉందండి. మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం కొద్ది ఎగ్జాంపుల్ తో చెప్తానండి. మీరు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ లో 10,000 రూపాయలని డిపాజిట్ చేస్తే గనక మీకు 1 ఇయర్ కి వచ్చే ఇంట్రెస్ట్ 676 రూపీస్ అండి. అదే 2 ఇయర్స్ కి పీరియడ్ గనక మీరు 10,000 డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ 1,395 రూపీస్ అన్నమాట. అదే మీరు 3 ఇయర్స్ పీరియడ్ కి గనక డిపాజిట్ చేస్తే మీకు 2,124 రూపీస్ ఇంట్రెస్ట్ గా వస్తుంది. 5 ఇయర్స్ పార్ట్ 2 హోల్డ్ చేస్తే గనక మీకు 13,592 రూపీస్ అయితే గనక మీకు మెచ్యూరిటీ టైం కి వస్తుంది. మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ లో 50,000 రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే 1 ఇయర్ డిపాజిట్ గా 3,382 రూపీస్, మెచ్యూరిటీ టైం కి 53,382 రూపీస్ వస్తుందండి. అదే మీరు 2 ఇయర్స్ డిపాజిట్ చేస్తే 6,975 రూపీస్ వస్తుంది. అలాగే మెచ్యూరిటీ టైం కి 56,975 రూపీస్ వస్తుంది. అదే మీరు 3 ఇయర్స్ పీరియడ్ కి 50,000 డిపాజిట్ చేస్తే 60,620 రూపీస్ మీకు మెచ్యూరిటీ టైం కి వస్తుందండి. ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చి 10,620 రూపీస్. అలా మీరు 5 ఇయర్స్ కి డిపాజిట్ చేస్తే గనక 67,964 రూపీస్ మీకు మెచ్యూరిటీ టైం కి వస్తుందండి. అదే మీరు 1 లాక్ రూపీస్ ని ఈ ఎఫ్డిలో డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్ పీరియడ్ కి అయితే గనక 1,35,929 రూపీస్ వస్తుందండి. మీకు ఆల్మోస్ట్ 35,000 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ పోర్షన్ కింద వస్తుంది. అదే మీరు 5 లాక్ రూపీస్ ని గనక డిపాజిట్ చేస్తే గనక మీకు 1st ఇయర్ 33,000 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ పోర్షన్ కింద వస్తుంది. 2nd ఇయర్ 69,000, 3rd ఇయర్ 1,06,000, 4th ఇయర్ 1,79,000, అలా 5 ఇయర్స్ తర్వాత 6,79,647 రూపీస్ మీకు మెచ్యూరిటీ టైంకి వచ్చే అమౌంట్ అనమాట. అదండి పీపీఎఫ్ ఎఫ్డి స్కీమ్ కోసం. అలాగే మీరు పోస్ట్ ఆఫీస్లోనే పీపీఎఫ్ అకౌంట్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటే గనక ఆ డీటెయిల్స్తో ఒక వీడియో చేశానండి, మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.